క్రీస్తునందు ప్రేమైన వారలారా, మీతో మరోసారి హోలీ టీవీ ద్వారా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న గొప్ప దేవ, దయగల యేసయ్య, ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. రేర్ మినిస్ట్రీ ద్వారా నాయన రేర్ మినిస్ట్రీని గురించి వివరించేదానికి నీవు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాము. నేను వినేవారు ఈ భాగాన్ని గ్రహించి ప్రభా పరిచర్యలకు తోడుగా ఉండే రీతిగా ప్రార్థించే రీతిగా సిద్ధం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈ సమయంలో రేర్ రీచింగ్ అండ్ రిఫార్మింగ్ యూనక్స్ చారిటబుల్ ట్రస్ట్ నపుంసకుల మధ్యలో పరిచర్య, తెలుగులో చక్కగా సింపుల్గా చెప్పుకుంటే నపుంసకుల మధ్యలో పరిచర్య. నపుంసకులు మనకు తెలుసు, మనము తరచుగా మనకు ఎదురవుతుంటారు బస్సులలో రైళ్లలో ఎక్కువ కనిపిస్తుంటారు వీరు. ఈ నపుంసకుల విషయం మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో చాలా చోట్ల నపుంసకులు చెప్పబడ్డారండి, చాలా చోట్ల నపుంసకులు పేర్కొన్నారు. ఇర్మియాను బయటికి తీసుకుని వచ్చిన వ్యక్తి, అబియద్ మెలక్ అనే వ్యక్తి తీసుకుని వచ్చారు. అలాగే ఈ మన బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో నపుంసకులు చాలామంది కనిపిస్తారు. బైబిల్లో ఎక్కువగా షండ్రులని పేర్కొన్నారు. షండ్రులను గురించి ఈ విధంగా వ్రాయబడుతున్నదని యెషయా గ్రంథం 56:3 నుండి 6 వరకు చెప్పబడింది. కాబట్టి షండ్రులకు, ప్రభు నమ్మిన షండ్రులకు, ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న షండ్రులకు ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. తన ఇంటిను తన ప్రాకారంలోను ఓ భాగాన్ని ఇస్తానని ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. కనుక వీరికి గొప్ప వాగ్దానం ఉన్నది. ఈ షండ్రులు పుట్టుకతో ఎలా ఉన్నా కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత వీరంతా ఎక్కువగా ఇజ్రాయెల్ అంటే అండి కేవలం బెగ్గింగ్ అండ్ సెక్స్, ఈ రెంటికి వాళ్ళు అలా మారుపేరుగా నిలబడిపోయారు. ఎక్కడ చూసినా కానీ బెగ్గింగ్, భిక్షాటన చేయటము, ఆ తర్వాత ఈ సెక్సువల్ థింగ్స్లో వాళ్ళు తిరగటం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి వీరిని ప్రభులోకి నడిపించడం అనేది కొంచెం సవాళ్ళతో కూడిన పని, చాలా కఠినంగా ఉంటుంది. వీరి దగ్గరికి వెళ్తే మనకి పెద్ద ఆహ్వానం దొరకదు. నేను అనేక ప్రాంతాలు తిరిగాను. గిద్దలూరులో నేను వెళ్ళినప్పుడు ఒక మా చిన్న ఇంట్లో, ఆ ఇల్లు పాడుబడిన ఇల్లు, అది కూడా మురికాలో ప్రక్కన ఉన్నదండి. మురికాలో ప్రక్కన, మురికాలు అంటే దాంట్లో అందులో పందులు పంది పిల్లలు ఉంటాయి. నేను మధ్యాహ్నం పూట వెళ్ళానండి, అక్కడికి వెళ్ళేసరికి ఆ పంది పిల్లలు అవన్నీ మురికాలో దిగి ఈత కొట్టి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి ఈ గోడ వారిన పడుకున్నాయి. ఎక్కడైతే ఇజ్రాయెల్ ఉన్నారో ఆ ఇల్లు పాతబడిన ఇల్లు. ఏంటమ్మా ఇల్లు ఇంట్లో ఉంటున్నారు అంటే, సార్ ఆ పందుల కన్నా విలువ ఉంది కానీ మాకు విలువ లేదు సార్ అని వారి అనుభవాలు చెప్పారు. కాబట్టి ఇలాంటి హీనమైన పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. కొన్ని చోట్ల చాలా బాగుంటున్నారు, కొన్ని చోట్ల చాలా మంచి ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత వీరికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని కొంత ఆదరిస్తున్నది. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చారు, మీరు వీరిని మనుషులాగా చూడాలని. కాబట్టి టాలెంట్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారు. కనుక అక్కడక్కడ కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. ఎంతో కష్టపడి చెంగల్పట్టు మెడ్రాసు చెన్నైలో తమిళనాడు రాష్ట్రంలో ఒకరు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు, ఇంకా ఒకరు హైకోర్టులో లాయర్గా ఉంటున్నారు, ఇంకా ఒకరు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఇలా కొన్ని మంచి స్థితిలో కొందరు ఉన్నారు. అయితే వీరందరూ చదువుకున్న వాళ్ళండి. ఇప్పుడు చిన్నప్పుడు వీరు చదువుకున్న తర్వాత టీనేజ్ వచ్చేసరికి వీరిలో శరీరంలో మార్పు వస్తుంది. కనుక ఆ మార్పు వచ్చిన దాన్ని బట్టి ఇంట్లో ఉండేదానికి వీరు ఇష్టపడరు. పైగా ఇంట్లో వారు కూడా వీరిని బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి సాక్ష్యాలు ఇంకా వచ్చే వారం వచ్చే ఎపిసోడ్లో మేము చూపిస్తాను. వారి సాక్ష్యాలు మీరు వింటే, వారి మాటల ద్వారా మీరు వింటే చాలా బాగుంటుంది. మనకు చెప్పబడిన విషయాలలో ఎస్తే రాణి దగ్గర ఉన్నారు, వస్తీ రాణి దగ్గర ఉన్నారు. మొట్టమొదట హిజ్రా యోసేపు కాలంలో ఉన్న పోతిఫర్, ఆ పోతిఫర్ ఇంట్లోనే యోసేపు పనిచేస్తున్నాడు. సోషల్ స్టేటస్ కోసం ఆ పోతిఫరు వివాహం చేసుకున్నాడు, కానీ వైవాహిక జీవితానికి పనికిరాడు. కనుకనే ఆ అమ్మ
ఈ యోసేపును తొందర చేయటం జరిగింది. యోసేపు విషయంలో దేవుని ప్రణాళిక వేరు, ఆ ప్రణాళికను బట్టి ప్రభు ఆయన ఆదరిస్తూ నడిపించాడు. అయితే కానీ ఇజ్రాయెల్ వరకు వస్తే మాత్రం మొట్టమొదటి వ్యక్తి అక్కడ కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకా బైబిల్లో అనేక చోట్ల ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. యిర్మీయా గ్రంథంలో చూస్తే మనం యిర్మీయా గ్రంథంలో 38వ అధ్యాయము 7వ వచనం చూస్తే మనం రాజు బెన్యామీను ద్వారా కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడు ఎబెద్మెలకను షండు వారు యిర్మీయాను గోతిలో వేసిన సంగతి విని రాజు నగరం నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసాను, రాజా నా ఎలినవాడ, ఆ గోతిలో వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనే ఇంకన్నా రొట్టెలేమీ లేవు. అందుకు రాజు నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులు వెంట పెట్టుకుని పోయి ప్రవక్తను యిర్మీయా సావకం మునుపు ఆ గోతిలుండి అతన్ని తీయించుమని కూషీయుడు ఎబెద్మెలకు సెలవు ఇచ్చాను. కనుక ఈ ఎబెద్మెలకు అక్కడ యిర్మీయాను కాపాడిన విషయం మనం చూస్తున్నాం. రాజాస్థానంలో రాజు అంతర్గృహంలో ఎక్కువగా ఈ షండులే ఉంటారు. వారు బాగా ప్రజ్ఞావంతులను అక్కడ తీసుకొని వారిని షండ్రులుగా మార్చి వారి పరిచయ వారి సేవ అంతా వారి సమయమంతా రాజ్యానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. కనుక వీరు అక్కడ రాజు దగ్గర ఉంటున్నారు. రాజు దగ్గర ఉన్న వాళ్ళలో ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో. ఈ తర్వాత మనకు ఈ అభియత్మలకు తర్వాత ఇంకా మనకు కనిపించేది ఇక్కడ కొత్త నిబంధనలోకి వస్తే కందాక రాణి దగ్గర పనిచేసిన నపుంసకుడు కనిపిస్తున్నాడు. కనుక ప్రియులారా, నపుంసకుల విషయంలో దేవుని వాక్యము సెలవిచ్చింది, వారికి కూడా దేవుని రాజ్యం ఉన్నది. కనుక వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారిని ఆదరించాలి. మనము ఎక్కువ మంది సంఘము క్రైస్తవ సంఘము అనే అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఉంటున్నది. కనుక వారిని ప్రభు కొరకు సంపాదించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను మొదలుపెట్టినప్పుడు ఈ పరిచర్య దాదాపు ఎవరు లేరు. అప్పుడు ఇప్పుడు అక్కడక్కడ చాలామంది కనిపిస్తున్నారు. అన్నా మేము కూడా మిమ్మల్ని చూసి మేము కొంచెం ప్రేరేపించబడి అక్కడక్కడ కనిపించిన ఈ నపుంసకులతో ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాము, వారి కొంత వారిని ఆదరిస్తున్నామని చెప్పుకొచ్చారు. చాలా సంతోషం అండి. వాస్తవంగా వీరిని సంఘంతో బలపరచాలి. కాబట్టి ఈ ఇజ్రాయెల్ కొరకు మనము వారి రక్షణ కొరకు పాటుపడాలి. మనం 1000 ఇచ్చినా 100000 ఇచ్చినా వారి దగ్గర దూరం ఉండవండి. ఎందుకంటే వారు అంతకుముందే చెడు వ్యసనాలకు లోనై ఉంటారు. కనుక ఎంత పైకం ఇచ్చినా కానీ ఎంత పైకం చేతిలోకి వచ్చినా అది తాగేదానికి వాటికి వీటికి ఖర్చు చేసేసుకుంటారు, చేతిలో ఉండవు. కనుక వీరు మారు మనసు పొందాలి, వారు రక్షణ మార్గంలోకి రావాలి. కనుక వారికి వాక్యం చెప్పడం చాలా ముఖ్యం. ప్రభు చేత ఎరగబడాలి. వీరు ప్రభు చేత ఎరగబడింది, ప్రభు సొత్తుగా వీరు మార్చబడితే అప్పుడు వారికి వారు ప్రభువులో నిలబడగలరు. కనుక వీరిని ప్రభువులోకి నడిపించేదానికి మనం సిద్ధపడదాం. అందుకని కీర్తన గ్రంథంలో 33వ కీర్తన 12వ వచనం చూస్తే ప్రభు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. 33:12 వచనంలో కీర్తనలు 33:12, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తమ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఇక్కడ ఈ మాట చూడండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. రెండు రకాలైన వ్యక్తులు కనిపిస్తున్నారండి. ఒకటేమో దేవుడు యెహోవాను దేవుడుగా కలిగి ఉన్న జనులు ధన్యులు. నేను ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాలలో తిరుగుతున్నానండి పరిచయం కోసం. ఇక్కడ తిరిగినప్పుడు నేను గమనించిన ఒక విషయం ఏమంటే అక్కడ చర్చ్ బిల్డింగ్ కనిపించేసరికి గబగబ కాలకున్న జోళ్ళు ప్రక్కకు వదిలేసి ఈ చెంపలు వాయించుకొని అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. కొందరు ప్రార్థన చేసుకుంటుంటారు, చాలా సంతోషంగా ఉంటుంది. అది వారు ఎక్కడ వెళ్ళినా కానీ వారు ప్రభు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ అయ్యో ఇక్కడ ప్రభు వారి సన్నిధి ఉన్నది, ప్రభును ఎరగాలి అని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారని చాలామంది నేను గమనించాను. అది యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. కానీ ఆ దేవుని చేత ఎవరైతే ఎరగబడి స్వాస్థ్యం ఏర్పరచుకుంటాడో ప్రభువు వారు ఇంకా మరింత ధన్యులు. లోకంలో ప్రభు చేత ఎరగబడాలి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎరగటం అనేది చాలా ముఖ్యమైన విషయం కదండి. మనకు ఏదైనా బ్యాంకులో ఉన్నది ఇది కావాలంటే నేను ఎరిగిన వారు ఎవరని చెప్తా అడుగుతారు, అందుకని షూరిటీ కావాలంటారు. అలాగే మనల్ని ఎరిగిన వ్యక్తి దేవుని చేత మనం ఎరగబడితే ఎప్పుడు ఎరగబడతాము, ఏ విధంగా ఎరగబడతాము. అందుకనే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించిన వారందరికీ
యేసుక్రీస్తు విశ్వాసించిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారాన్ని దయచేశాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. అంతకుముందు మరి దేవుని పిల్లలు కాదా జనము, లోకంలో ఉన్న మానవ కోటి అంత దేవుని పిల్లలు కాదా? దేవుని పిల్లలు అయితే వారు ఎవరైతే విశ్వసిస్తారో ప్రభును, ప్రభును విశ్వసించడం కలిగే లాభాలు ఏమంటే, ప్రభువు నువ్వు విశ్వసిస్తే పాపం నుండి విడుదల కలుగుతుంది, మరణం నుండి విడుదల కలుగుతుంది, సాతాను బంధకాలను విడుదల కలుగుతుంది, యెహోవా దేవుని ఉగ్రత నుండి తప్పించబడుతున్నారు, మరణంలో నుండి జీవములకు దాటబడుతున్నారు. కాబట్టి వారు రెండవ మరణము రుచి చూడరు, ఈ మొదటి మరణాన్ని తప్పించుకుంటారు. కాబట్టి ఈ విధంగా ప్రభు సన్నిధిలో, ప్రభు సన్నిధిలోకి వస్తే ప్రభు చేత ఎరగబడాలి. అందుకని ప్రభువు సెలవిచ్చిన మాటలు ఈ యెషయా గ్రంథంలో ప్రభు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో పేరు 43వ అధ్యాయం మొదటి వచనంలో, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రభు ఇక్కడ వచ్చిన వాగ్దానం ఏమిటంటే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రభు మనము లోకంలో మనం రూపించబడక మునిపే, తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనల్ని ఎరిగి ఉన్నాడు, మనం ఏమై ఉన్నామో ప్రభువు తెలుసు. కనుక ప్రభు కృపలోకి రావాలంటే ప్రభు చేత ఎరగబడాలి. ప్రభువు చేత ఎరగబడాలంటే ప్రభును మన హృదయంలో రక్షకునిగా స్వీకరించాలి. ప్రభా, నేను లోకంలో పాపిని, ఈ పాపం నుండి నాకు విడుదల కలిగించు, నీ పవిత్రమైన రక్తంతో నన్ను శుద్ధీకరించమని మనం ప్రార్థన చేసుకొని హృదయంలోకి ప్రభును ఆహ్వానిస్తే ప్రభు మన హృదయంలోకి వస్తాడు. అందుకని అంటున్నాడు ప్రభు, అంటున్నాడు, ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుంటే తట్టుతున్నాను, ఎవరైనా నా స్వరం విని లోపలికి ఆహ్వానిస్తే ప్రభు లోపలికి వస్తాడు. ఆయన బలవంతం చేసే దేవుడు కాదు, ఆయన బ్రతిమలాడే దేవుడు. బ్రతిమలాడుతూ అయ్యా నీ హృదయంలోకి వస్తాను, నేను సరైన విధానంలో నడిపిస్తానని ప్రభు బ్రతిమలాడుతున్నాడు. కనుక ప్రభు చేత ఎరగబడిన వారంగా జీవిస్తే లోకంలో ప్రభు మరణం నుండి మనల్ని ప్రభు తప్పిస్తున్నాడు, సాతాన బంధకాలను తప్పిస్తున్నాడు. ప్రభు చేత ఎరగబడిన బిడ్డలంగా లోకంలో జీవించే ఆధిక్యత మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ప్రభును గుర్తు మనం ఎరగిన వారంగా జీవించాలి. ప్రభును ఎరగకుండా లోకాన్ని విడిచిపెట్టిపోతే భయంకరమైన నరక శిక్ష ఉన్నది. అది యుగ యుగములు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 గంట సేపు కాదు, యుగ యుగములు అది కాలుతూ ఉంటుంది, భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుండి మనకు విడుదల కలగాలంటే ప్రభు చేత ఎరగబడి, ప్రభు రక్తంతో కడుగబడి, శుద్ధీకరించబడి ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తే ప్రభు మనల్ని ఆదరిస్తుంటాడు, నడిపిస్తుంటాడు. ఈనాడు ఇజ్రాయెల్ అనేక ప్రాంతాలలో నేను దర్శించినప్పుడు దాదాపు ఇప్పుడు 10,000 మందిని కలుసుకున్నానంటే దేవుని కృప వల్ల 10,000 మందికి బైబిల్ ఇవ్వటం జరిగింది. బైబిల్ ఇచ్చిన వారందరూ చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు, బైబిల్ చదువుతున్నారు. కొందరిలో మార్పు వచ్చింది, కొందరిలో దైవ భయం వచ్చింది, కొందరు ప్రభును అంగీకరించారు, విశ్వాస జీవితంలోకి వచ్చారు. అటువంటి వారిని మీకు క్రమంగా పరిచయం చేస్తాం కొందరిని. ఈ విధంగా ఇజ్రాయెల్ మధ్యలో ఈ పరిచర్య జరుగుతున్నది. కనుక నపూంసకుల మధ్యలో జరుగుతున్న ఈ పరిచర్యను మీరందరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ అండి, ఇక త్వరలో వచ్చేస్తుంది క్రిస్మస్. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు చిత్తం అయితే కనీసం 15-16 స్థలాల్లో మీటింగులు పెట్టాలని ఆశతో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. నంద్యాల 800 మంది ఉన్నారండి ఒకే చోట. ఈ 800 మంది కాక డోను, నందికొట్కూరు, కర్నూలు అక్కడ ఉన్న 200 మందిని పిలిపించాలి. మొత్తం 1,000 మందికి నంద్యాలలో మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఈ 1,000 మందికి 1,000 బైబిల్ కావాలి, 1,000 చీరలు. క్రిస్మస్ సందర్భంగా అది బహుమానంగా, క్రిస్మస్ సందర్భంగా మనము ప్రభు ప్రేమను మనకు చూపెట్టే రీతిగా ప్రభు ప్రేమను చూపిస్తూ ఒక చీర, అలాగే వచ్చిన వారికి మధ్యాహ్నం భోజనం పెట్టి వారికి వాక్యం చెప్పి, కేవలం రక్షణ గురించే వాక్యం చెప్తామండి. నేను ఎక్కడ స్వస్థతను గురించి లేక దయాలను విడిపించడం ఇవన్నీ ఇటువంటి పనులు చేయను, కేవలం రక్షణ గురించి రక్షణ వాక్యాన్ని చెప్తుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడితే అతనికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు కోసం సాక్షిగా నిలబడతాడు. ఒకవేళ స్వస్థత వరం స్వస్థత కోసం వస్తే, స్వస్థత కాకపోతే అతను వెళ్ళిపోతాడు, ప్రభు నన్ను కనికరించలేదు అని వెళ్ళిపోతాడు. కానీ ఆ వ్యక్తి ప్రభు సంపూర్ణంగా రక్షణ మార్గంలోకి వస్తే అతను సంపూర్ణంగా ప్రభు కోసం జీవిస్తుంటాడు. అందుకని కదా శ్రమైనా ఉపద్రవమైనా మరి ఏదైనా సరే కటకమైనా ఏదైనా వస్త్రహీనత అయినా ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏమీ లేదంటాను. కాబట్టి ఆ విధంగా ప్రభు అనుగ్రహించే రక్షణలోకి వారిని నడిపించాలని నేను ఆశతో ఉన్నాను. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. ప్రభు ఈ పరిచర్య ఇంకా దీవించాలని ప్రార్థన చేయండి. ఇంకా అలాగే ఇప్పటి వరకు జరిగిన పరిచర్యలో విశాఖపట్నం, తుని, కాకినాడ, ద్వారపూడి, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, మార్కాపురం,
కర్లుబాడు, గిద్దలూరు, నెల్లూరు ఇంకా ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఏర్పాటు చేస్తానండి. ప్రభుత్వం ఈ సంవత్సరం ఇంకా ఒక 2-3 స్థలాల్లో అనంతపురం, కడపలో మీటింగ్లు ఏర్పాటు చేయాలని తలంపుతూ ఉన్నాను. ఈ ప్రార్థన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. క్రిస్మస్ సందర్భంగా వీరందరికీ మనము ప్రభు ప్రేమను గుర్తు ఎరిగిన వారముగా ప్రభు ప్రేమను వారికి చూపిస్తూ కొంత సహాయం చేయగలితే మంచిదని మీకు మనవి చేస్తున్నాను. మీరు ప్రార్థన చేసి తోడ్పడగలిగితే చాలా సంతోషం అండి. మా కొరకు ప్రార్థన చేయండి. రేర్ పరిచర్య కోసం, రేర్ అరుదైన పరిచర్య, అరుదైన జనాంగము కనుక ఈ అరుదైన పరిచర్యను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న గొప్ప దేవ, దయగల తండ్రి, సమయాన్ని బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చేత ఎరగబడటం అనేది చాలా గొప్ప విషయం ప్రభువా. నీ చేత ఎరగబడిన వారికి జీవిస్తే లోకంలో ఎంతో ధన్యత కలుగుతుంది ప్రభువా. కృప చూపండి. నాయనలో ఇక్కడ ఏపీలో ఈ ఇజ్రాయెల్ మొదలు జరుగుతున్న ఈ పరిచర్యను అనేక ఆత్మల రక్షార్థమై దీవిస్తూ ఫలవర్తం చేయమని ప్రార్థించుకుంటున్నాము. ఆయన సాక్ష్యం విన్నవారు, చూస్తున్న శ్రోతలు వీరందరూ కూడా ప్రభు పరిచర్య కోసం పరిచర్యలు పాల్గొనే రీతి వారిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. స్తుతులు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు కాపుదల, నడిపింపుదల చేరిన మనకు ఆయన ప్రేమిస్తున్న వారందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమెన్.